శ్రీగురు చరితము పన్నెండవ అధ్యాయము నరహరి స్వామి వారు తల్లికి జ్ఞానబోధ చేయుట శ్రీదత్తం శ్రీగణాధిపతయే నమ దత్తావతారమైన ఆ బాలుడు తన తల్లితో ఇట్లా చెప్పుచుండెను అమ్మా వినుము ఈ దేహమా అనిత్యము క్షణిక మగు ఈ జీవితమును ఎట్లు మృత్యువు ఎప్పటికప్పుడు మానవుని మింగ చూచచుండును కాన ప్రతి ఒక్క క్షణమైనను వ్యర్థము చేయక ధర్మసంగ్రహమునొచ్చుట ఏ యుక్తము నేను చిరకాలము జీవితును అని చెప్ప ధైర్యము కలవానికి నీవు చెప్పినట్లు ఆచరించుట తగును అట్లు చెప్పగలవారెవరూ లేరు కాన శరీరము దృఢముగానున్నప్పుడే పుణ్యం ఆచరించవలను మృత్యువునెవ్వరూ జయింపలేరు రోజులు గడిచిన కొద్దీ మన ఆయుష్యము క్షీణించుచుండును కొద్ది నీరు గల గుంటలోని చేప యొక్క జీవితమును మానవ జీవితమునకు దృష్టాంతంగా వచ్చును రే రావియాకు చివర అంటే ఉన్న నీటి బిందు వేక్షణమున పొడునో తెలియనట్లు మన జీవితము కూడా ఎప్పుడు పరిసమాప్తమగునో ఎవరు చెప్పజాలరు కానీ ఇట్టి నశ్వరమగు దేహమును విశ్వసించరాదు వృక్షమున ఫలము పక్వమైన తోడనే పడునట్ల ఈ దేహము కూడాను కర్మ పరిపాకముననుసరించి పడిపోవును అప్పిచ్చిన వాడు రోజులను గణించు విధమున మృజుదేవుడు మన జీవిత దినములను లెక్క జరిగిన రోజును మనము తిరిగి చూడము ఇట్టి స్థితిలో తన ఆయుష్యము యొక్క గొప్పతనము గ్రహించక పుణ్యమాచరించక నెవ్వడు వ్యర్థముగా జీవితము గడుపునో వాడు పశువుతో సమానుడు ఏ దినము పుణ్యము చేయక జరిగినో ఆ రోజు జన్మమున వ్యర్థముగా గడిచినని గ్రహింపవలైన తప్పక పుణ్యమాచరింపవలైను యముడు మనకు చుట్టము కాదు పుణ్యము ఆచరించని వారి అందడెంత మాత్రము దయచూపడు ఎవ్వరూ దారాపుత్ర పశ్యాదుల శాశ్వతములని తలుతురో వారు పశువులతో సములు నీటిలో మొసలి పట్టునట్ల ఈ సంసార సముద్రములో మనను మొసలితనం మన ముసలి పట్టును దాని పట్టు నుండి తప్పించుకుని వారెవ్వరూ లేరు కాన వివేకీయగువాడు తారుణ్యముననే ధర్మం ఆచరింపవలసి ఉండ నీవు నాతో ఇట్ల పలుకుట్ట బాగుండటలేదు బాగుండలేదు ఈ సంసారము అసారము మాలతీ కుసుమము వలె క్షణములో విరసమగును అని ఇట్లు తల్లితో నానా విధముల తత్వోపదేశము నర్చను సభలో నివారందరూ అతని వాక్యములకు విస్మితులైరి తల్లి ఆ బాలునకు నమస్కరించి దేవా నీవు మాకు జ్ఞానబోధ చేసితివి నీవు మా కుల దేవతవు మా కుమారుడవు కావు మాకింకను నలుగురు పుత్రులు జన్మితురని చెప్పితివి నా మనస్సు విశ్వసించుటకు లేదు కొక్క కుమారుడైనను పుట్టుపర్యంతము నీవు మా వద్ద నుండుము నా వాక్యము నతిక్రమించి ఇప్పుడే మమ్మల్ని విడిసిపోయేది వేణి మేము మా ప్రాణములను త్యజించదము అనగా తల్లితో అమ్మ అట్లే ఉండేదను నీ మాట నీవు నిలుపుకొనవలైను ఒకడే కాదు ఇద్దరు పుత్రులు నీకు కలిగిన తరువాతనే నేను వెళ్ళదను అనెను కాలము గడుచుచుండెను వేదవేదాంగములు పఠించు వారు కూడా ఈ బాలుని వద్దకు వచ్చి శిష్యులగుచుండ్రి ఇంతలో తల్లి గర్భవతి అయ్యను ఆమె కుమారుని భావంతో నిత్యము అర్చించుచుండెను నవమాసములు పూర్తి కాగా ఆమె ఇద్దరు మగపిల్లల గనెను తల్లిదండ్రులు కడు సంతసించిరి గురువు యొక్క నోటి నుండి వచ్చిన వాక్యమైనడు అసత్యము కాదు వారి వారి భావనను అనుసరించే వారికి ఫలప్రాప్తి అగుచుండును అప్పటికొక సంవత్సరం పూర్తి అయ్యాను జన్మించిన బాలునకు మూడవ మాసము వచ్చను తల్లి సంతోషముగానున్న సమయమున నరహరి ఆమెను సమీపించి అమ్మ నీ కోరిక నెరవేరాను కదా వీరిద్దరూ పూర్ణ ఆయుష్మంతులు నీకు ఇక ముందు మరి ఇద్దరు మగపిల్లలు నొక ఆడపిల్లయు జన్మించును సుఖముగా నుండుము నాకు ఆజ్ఞనిమ్ము అనెను అప్పుడు తల్లిదండ్రులు అతనికి నమస్కరించి నీవు మా కుల దైవత దైవతమవు మాయామోహములో పడి ఉన్న మేము నీ మహిమలనేమి తెలుసుకొనగా సమర్థులము కుమారుడవని భ్రమించి నిన్ను ఒకప్పుడు నిష్ఠూరముగా మాట్లాడి ఉండవచ్చును సకాలములకు నీకు ఆహారం ఇవ్వక కానీ నిన్ను ఎత్తుకొని లాలన చేయక కానీ ఏ అపరాధములను నర్చితమో వాటిని క్షమింప ప్రార్థించుచున్నాము మేము చేసిన ప్రదోష పూజ ఫలించను గాననే నీవు మాకు పుత్రడవైతివి మాకు ఇక ముందు యమయాతనలు లేకుండా చేయము నీవా వెళ్ళుచున్నావు నీ దర్శనము లేక మేము ఎట్లు అని విలపించుచున్న తల్లిదండ్రులు తో ఆ బాలుడు నన్ను చూడవలయు నన్ను కోరికతో ఎప్పుడు నన్ను స్మరించరో అప్పుడు మీకు దర్శనమిచ్చదా అని వారల కభయం ఇచ్చి ఇక మీద మీ ఇంట దైన్యం ఉండదు లక్ష్మితో మీ ఇల్లు తొలతూగుచుండును దేహాంతమున మీరు కైలాసముందెదరు మీకు ఇక మీద జన్మ లేదు నేను తీర్థ పర్యటన నడిచి ముప్పది సంవత్సరములకు తిరిగి మీ గ్రామమునకు రాగలను అప్పుడు నా దర్శనము కాగలదు అని తల్లిదండ్రుల సమాధానపరచి గృహము విడిచి ఉత్తర దిక్కుగా పయనమైరి తల్లిదండ్రులు గ్రామవాసులు కొందరు ఆ బాలుని వెంట పోవుచుండరి కొందరు ఈ తల్లిదండ్రుల యొక్క హృదయము పాషాణమా ఈ బాలుని ఎట్లు ఉపేక్షించి పంపుచున్నారు అని ఆశ్చర్యపోచుండ్రి కొంతమంది మాత్రం ఈ బాలుడు వారికి కుమారుడునగా కుమారుడన తగదు ఇంత చిన్న వయసున సమస్త వేదముల సామాన్య బాలుడు పఠించ సమర్థుడా కాన ఈశ్వరావతారమే ఉండ నోపునని భావించి నమస్కరించిరి అందరూ వెనకకు మరలిరి పుత్రమోహముతో మోహముతో తల్లిదండ్రులను మాత్రము వెంబడించచుండ వారి వ్యామోహము నశింపజేయుటకు త్రిమూర్తి ఆత్మక శ్రీ దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ రూపముతో వారి ఎదుట ప్రత్యక్షమైరి అట్టి రూపమును చూచి తల్లిదండ్రులు స్వామి జయ జయ త్రిమూర్తి స్వరూప జగద్గురు నీవు విశ్వతారకుడువు నీ వలన మేము ఉద్ధరింపబడితి అని చెప్పుచు తమ శిరములను వారి పాదముల నుంచి నమస్కరించరి గురునాథుడు వారలను లేవదీసి ఓదార్చి నేను తిరిగి మీకు దర్శనమిచ్చేదండని సాగనంప వారు తమ గృహమునకు సంతోషముతో వెడలిరి అప్పుడు గురుమూర్తి భదరికాశ్రమను గూర్చిపోవచ్చు కాశీపట్టణమున కొంతకాలం కాశీ కాశీపట్టణమును ఆనంద కాననమనియు అవిముక్తపురి అనియు వారణాసి అని పిలిచెదరు అక్కడ విశ్వేశ్వరుడు స్వయముగా నుండడచే దానికంతా ప్రసిద్ధి వచ్చెను వారు కొంతకాలము వసించిరి త్రిష్ త్రిషవణ స్నానముల చేయుచు అష్టాంగ యోగములు అభ్యసించిరి ఆ కాశీపురం మందు ఎందరో తాపసులు సన్యాసులు అవధూతలు కలరు వారు ఈ బాలుడైన నరహరిని చూసి వారి తపోనిష్ట కచెరువు ఉంది ఇట్టి వారిని ఎక్కడనూ చూడము ఇంత వైరాగ్యము వీరికి ఇంత అల్ప వయస్సున ఎట్లు సిద్ధించను స్వార్థము కొంచెమైనను కనపడదు త్రికాలముల ఎందున మణికన్నకయ్యందు నిత్యము స్నానము చేయుచున్నారు నిజముగా ఈ బాలుడే సన్యాసమున అని అనుకొనిరి ఆ కాలమున కాశీపట్టణమున బ్రహ్మజ్ఞాని వృద్ధుడు గొప్ప తపస్వి అయిన కృష్ణ సరస్వతి అను ఒక యతీశ్వరులు కలరు వారు ఈ నరహరి బాలుని చూచి అచ్చటి వారితో ఇట్లు చెప్పి ఈ బ్రహ్మచారిని మానవ మాతృనిగా చూడకుడు ఇతను ఒక ఈశ్వరావతారముగా తోచుచున్నాడు వయస్సుకు అయినను భక్తితో మనం బొట్లకు కూడా నమస్కారార్హుడు జ్యేష్ఠుడు కనిష్ఠుడు అని విమర్శన మూర్ఖులు మాత్రమే విద్వాంసుల మగు మనకు అది చెల్లదు ఇట్టివారు సన్యాసాశ్రమ స్థాపన కర్హులు పరోపకారధము వీరు సన్యాసించని మన బోంట్లకు వీరు ఎందు భు భక్తి స్థురంగా గలదు అని చెప్పి ఆ బాలుని సమీపించి నమస్కరించి ప్రభు ప్రభో మీరు లోకానుగ్రహార్థము సన్యాసము స్వీకరించి మమ్ములను ఉద్ధరించి మాచే పూజలు స్వీకరించుడు కలియుగము రాగా సన్యాసము పనికిరాదని కొందరు అనుచున్నారు కానీ శంకరాచార్యుల వారు అటు వాదమును ఖండించి వర్ణాశ్రమం విభాగమున్నంత పర్యంతమున కలియుగమందును సన్యాసము అనుష్ఠీయమే అని సిద్ధాంతపరిచి సమర్థులకు మీరు సన్యాసాశ్రమమును స్వీకరించిననే కానీ లోకోపకారము కాదు మీరు సంసార తారకులు గాని మిమ్ములను ఇట్లు ప్రార్థుంటుమి అనేది వారి మాటలను ఆదరించిన రహరి బ్రహ్మచారి కృష్ణ సరస్వతి అను ఆ యతీశ్వరుని గురువుగా స్వీకరించి వారి వలన సన్యాసాశ్రమము స్వీకరమర్చిది అని ఇట్లు సిద్ధముని చెప్పగా నామధారకుడు త్రిమూర్తి అవతారమైన ఆ మహాత్ముకు కూడాను మరి యొక్క గురువు కావలసి వచ్చిన ఈ సంశయమును నివారింపడానికి ప్రార్థించా రఘురాముడు భగవంతుడైనను వశిష్ఠుని ఎట్లు గురువుగా భావించను కృష్ణ అవతారం కృష్ణుడు సాందీపునకు శిష్యుడు ఎట్లయ్యను మనుషుడైన అవతరించినందున వలన దత్తాత్రేయ అవతారమైన ఈ నరహరి బాలుడు కూడా లోక సంగ్రహార్థము జ్ఞానవృద్ధుడును వయోవృద్ధుడు అయిన కృష్ణ సరస్వతిని గురువుగా స్వీకరించను అని చెప్ప స్వామి ఈ కృష్ణ సరస్వతికి సన్యాసం ఎవరు ఈ గురు సంప్రదాయమును ను శాంతముగా వివరింపుడని ప్రశ్నించను శిష్యుని వాక్యమును విని గురు సంప్రదాయము ఇట్లు సిద్ధము అని చెప్పుచున్నారు గురు సంప్రదాయమునకు మూల పీఠము శంకరుడు ఆయనకు విష్ణువు శిష్యుడయ్యను విష్ణువునకు బ్రహ్మ శిష్యుడు అతని వలన ఆ బ్రహ్మ విద్యా సంప్రదాయము వశిష్ఠునకు సంప్రాప్తమయ్యను వశిష్ఠుని వలన శక్తియు శక్తి వలన అతని పుత్రుడుకు పరాశరుడును పరాశురుని వలన సాక్షాత్తు నారాయణ అవతారముగు వ్యాసుడును వ్యాసుని వలన సుకుడును ఈ సంప్రదాయమును వంశక్రమమున పొందగలిగిరి సుకునకు గౌడపాదుడు శిష్యుడు అతనికి శిష్యుడు గోవిందాచార్యుడు వారి వలన సాక్షాత్తు శివావతారము శంకరాచార్యుడు శిష్యుడై బ్రహ్మవిద్యా సంప్రదాయమును ప్రపంచమున ప్రఖ్యాతికి తెచ్చను శంకరాచార్యులకు శిష్యుడు విశ్వరూపుడు విశ్వరూపునకు శిష్యుడు బోధజ్ఞానగిరి వారి శిష్యుడు సింహగిరి ఈశ్వర తీర్థులు వారి శిష్యుడు నృసింహతీర్థులు వారి ద్వారా సర్వ విద్యా విశారధుడైన విద్యారణ్య స్వామి ఈ బ్రహ్మ విద్యను గ్రహించే ప్రచారమునకు తెచ్చను వారి శిష్యుడు మలయానందుడు వారి వలన ఉపదేశం పొందిన వారు దేవతీర్థుడు దేవతీర్థుని శిష్యుడు యాదవేంద్ర సరస్వతి వారి శిష్యుడే కృష్ణ సరస్వతి వారి వద్ద ఈ నరహరి బాలుడు తుర్యాశ్రమ స్వీకారము నచ్చి వీరికి నరసింహ సరస్వతి అను నామ ఆశ్రమ స్వీకారం మొదలుకొనే వాడుకలోనికి వచ్చాను వీరు కాశీపట్టణముననే కొంతకాలం నివసించిరి గొప్ప గొప్ప విద్వాంసులు కూడా వీరికి గురుభావముతో పూజించిరి వీరికి అనేక మంది శిష్యులుగా ఏర్పడిరు ఇట్లా కొంతకాలము గడువగా అనేక మంది శిష్యులతో కలిసి బదరికాశ్రమము వెళ్ళి మేరు పర్వతమునకు ప్రదక్షిణ క్రమముగా నవఖండ మండితమైన ఈ భూమండల మందలి క్షేత్రముల పర్యటన పర్యటనము చిరి గంగా సాగర సంగమమునకు వచ్చిరి అచ్చట నుండి బ్రహ్మక్షేత్రమైన ప్రయాగకు రాగా అచ్చట మాధవుడను పేరు గల ఒక బ్రాహ్మణుడు స్వామివారిని దర్శించి ప్రణతుడై వారి వలన సన్యాసాశ్రమ స్వీకారము అతనికి దయామయుడకు స్వామివారు బ్రహ్మజ్ఞానము ఉపదేశించి ఎంతమందియో స్వామివారి వలన ఆశ్రమ స్వీకారం చేసి ఉన్నను ఈ మాధవ సరస్వతి అనున్న అతను ఎందు స్వామివారికి మిక్కిలి ప్రేమ కలిగాను ఇట్లు అతనికి సన్యాసం ఇచ్చి అనేక శిష్య సమేతముగా తిరిగి భూపర్యటము నాకు బయలుదేరి తరువాతి కథావృత్తాంతమును పై అధ్యాయమును తెలుసుకుందము ఇది గురుచరిత మందలి పన్నెండవ అధ్యాయము సమాప్తము దిగంబరా దిగంబరా శ్రీ వల్లభ దిగంబరా శ్లోకం ూత్ వ్రతాత్ పశ్చాత్ వదన్ వేధాన్ స్వమాతరం ప్రవ్రజన్ బోధయామాస మమ ఉపనయనము పర్యంతము ఓంకారమే ఉచ్చరించుము ఉపనయనము కాగా వేదములన్నింటినీ పఠించి తల్లికి ఆత్మజ్ఞానం ఉపదేశించి తల్లిదండ్రుల సమాధానం పరిచి నరహరి బాలుడు సన్యాసి రూపములో వెడలుట శ్లోకం అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం శ్రీ బాద్ భగవద్గీత శ్లోకం ఏ జనులు ఇతర భావము లేని వారే అనన్య మనస్సుతో నన్ను సదా స్మరించుచు ఉపాసితురో ఎల్లప్పుడూ నాయందే నిష్టాగలిగిందిరో అట్టి వారి యోగక్షేమములను నేనే భరింతును